శ్రోతలందరికీ కూడాను శ్రీ శ్రవణం ఛానల్కి మరొకసారి స్వాగతం ఈరోజు మనం ధర్మరాజు అడిగిన యతి ధర్మాల గురించి ఆరాధుడు వివరిస్తున్న వివరణ తెలుసుకుందాం ఓ ధర్మరాజా ధర్మాన్ని అనుష్ఠించి వ్యక్తి ప్రాపంచిక విషయాల మీద ఆసక్తి విషయవాంచలను వదిలిపెట్టాలి కేవలం తన దేహం మాత్రం తనదని అనుకుని దేశ ఆటన చెయ్యాలి ఒక గ్రామంలో ఒక రాత్రి మాత్రమే ఉండాలి ఇంకా వస్త్రాధారణ విషయానికి వస్తే కేవలం శరీరాన్ని కప్పుకోవడానికి మాత్రమే వస్త్రాన్ని ధరించాలి దండము కమండలము మొదలగునవి సన్యాసికి ఉండవలసిన వస్తువులు మాత్రం తనతో ఉంచుకోవాలి ఇతర ఏ వస్తువులు దగ్గర పెట్టుకోకూడదు ప్రతిరోజు భిక్షాటన ఎత్తి ఆహారం తీసుకోవాలి ఎక్కడా గృహాన్ని నిర్మించుకొని ఉండకూడదనమాట సమస్త జీవుల ఎడల వాళ్ళకి సమభావం కలిగి ఉండాలి ఎల్లప్పుడూ శాంతంగా ఉండాలి నారాయణ నామస్మరణ చేస్తూ ఉండాలి ఎప్పుడూ జాగృతికి సుషుప్తికి మధ్యలో ఉన్న అవస్థలో మన మనసును నిలిపి ఉంచాలి తన ఆత్మలో పరబ్రహ్మ స్వరూపాన్ని దర్శించాలి సన్యాసి అయిన వాడు మృత్యువుకి అస్సలు భయపడకూడదు చాలా కాలం బతకాలి అని కూడా అనుకోకూడదు మృత్యువును చాలా సంతోషంగా స్వీకరించగలగాలి కాలానుగుణంగా కలిగే జనన మరణాలను సమానంగా చూడాలి ఎదుటివాడికి ఏమీ తెలియదని దూషించరాదు దీనికి ఒక చెప్తాను నేను సన్యాసి తాను ఆత్మజ్ఞానమును శాస్త్ర పరిజ్ఞానాన్ని కలిగినప్పటికీ బాహ్య ప్రపంచానికి ఏమీ తెలియని వాడి వల్లే కనబడాలన్నమాట అది కూడా చెప్తున్నారు ఓ ధర్మరాజ ఈ సందర్భంలో నీకు ప్రహ్లాదుడికి అజగరుడు అనే సన్యాసికి మధ్య జరిగిన సంభాషణ నీకు వివరిస్తాను విను అంటూ చెప్తున్నాను అనమాట ఒకసారి ప్రహ్లాదుడు తన మంత్రులతోటి తన రాజ్యంలో పర్యటిస్తున్నాడు ఆయన కావేరీ నదీ తీరంలో నేల మీద పడుకుని ఉన్న ఒక సన్యాసిని చూశారు ఆయన శరీరం అంత దుమ్ము కొట్టుకుపోయి ఉంది మీద బట్టలు కూడా సరిగ్గా లేవు ఆయన ఆకారం చేసే పనులు మాట్లాడే మాటలను బట్టి అతను ఎవరో ఏ ప్రాంతానికి చెందినవాడో ఎవరూ తెలుసుకోలేకపోయారు ఆ ముని కొండ చిలువ మాదిరి కదలకుండా పడి ఉన్నాడు ప్రహ్లాదుడు ఆయనకు భక్తితో నమస్కరించాడు ఆయనతో ఇలా అన్నాడు మహాత్మా తమని చూస్తుంటే అన్ని సుఖాలను అనుభవిస్తూ ప్రతిరోజు దైనందిన కర్మలను వారికి ఉండదగ్గ దృఢమైన శరీరం కలిగి ఉన్నారు ఎందుకంటే ప్రతిరోజూ ప్రాపంచిక భోగాలను అనుభవించేవారు ప్రాపంచిక సంబంధమైన పనుల్లో నిమగ్నమైన వారు ఇటువంటి దృఢమైన కాంతివంతమైన శరీరం కలిగి ఉండరు వేళకు షడ్రసోపేతమైన భోజనము శరీరానికి తగిన వ్యాయామం లేనిదే ఇటువంటి శరీరం కలిగి ఉండడం సాధ్యం కాదు కానీ తమని చూడబోతే మీరు ఏ పని చేస్తున్నట్టు కనిపించడం లేదు సరిగ్గా భోజనం కూడా చేస్తున్నట్టు అనిపించట్లేదు పెద్ద అంతకు తగిన ధనం కూడా ఉన్నట్టు కనిపించట్లేదు తమరు ప్రాపంచిక భోగాలను అనుభవిస్తున్నట్టుగా కనిపించడం లేదు అటువంటి తమరికి ఇటువంటి ఆరోగ్యవంతమైన దృఢమైన శరీరం ఎలా వచ్చింది తమరిని చూడబోతే విద్వాంసులు మాదిరిగా కనిపిస్తున్నారు మరి ఇలాగా పిచ్చివాడి మాదిరిగా తిరగడానికి ఏ పని చేయకుండా ఒకచోట పడి ఉండడానికి కారణం ఏమిటి అని అడిగాట తమరికి అభ్యంతరం లేకపోతే నాకు తెలియచేయండి అయ్యా అంటూ వినయంగా అడిగాట ప్రహ్లాదుడు ఆ ముని ప్రహ్లాదుడి వంక ఆదరంగా చూసి అతనితోడి అన్నాడు మీరెవరో నాకు తెలియను నీవు అసురులలో శ్రేష్ఠుడివి అచంచలమైన విష్ణుభక్తి కలవాడివి ఆత్మజ్ఞానాన్ని సంపాదించినవాడివి ఈ లోకంలో ఎలా మెలగాలో పరలోక సుఖాల కొరకు ఏమేమి చెయ్యాలో అన్నీ తెలిసినవాడివి నీ హృదయంలో శ్రీహరి ప్రకాశిస్తున్నాడు నువ్వు అడిగావు కాబట్టి నీ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చెప్తాను విను అంటూ నేను చేసిన కర్మల ఫలితంగా ఇప్పటికీ ఎన్నో జన్మలు ఎత్తాను అటు మోక్ష మార్గంను అవలంబించాలన్నా ఇటు పతనమైన జంతువులు పక్షులు జన్మలు ఎత్తాలన్నా ఈ మానవ జన్మ ఒక ద్వారం వంటిది అట్టి మానవ జన్మను ప్రస్తుతం నేను పొందున్నానమాట సాధారణంగా మానవ జన్మ పొందిన వారు సుఖాలను అనుభవించడానికి దుఃఖాలను పోగొట్టుకోవడానికి కర్మలు చేస్తుంటారు కానీ ఆ కర్మల వలన మానవులకు దుఃఖమే మిగులుతుంది కానీ సుఖం లేదు అందుకని నేను కర్మలు చేయడం మానేశా అన్నాడు ప్రహ్లాద స్వతహ మానవుడు సుఖస్వరూపుడు సుఖం కోసం ప్రత్యేకంగా ఏ కర్మ చేయాల్సిన అవసరం లేదు కర్మలు చేసినందువలన కలిగే సుఖాలు క్షణికాలు అందుకని నేను ఏ కర్మలు చేయడం అని కానీ మానవులు మాత్రం నిరంతరం కర్మలు చేస్తూ కొద్దిగా సుఖాన్ని అపరిమితంగా దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటారు ఈ ప్రపంచంలో సుఖాలు అనబడేవి ఎండమావులు లాంటివి దూరం నుండి నీరు ఉన్నట్టుగా భ్రమ కలిగిస్తాయి కానీ దగ్గరికి వెళ్తే ఏమీ ఉండదు అలాగే సుఖాలు కూడా కళ్ళెదుటగా ఉన్నట్టు కనబడతాయి కానీ దగ్గరికి వెళ్తే అవి సుఖాలు కాదు కేవలం తన శరీరంతో చేసే కర్మల ద్వారానే తనకు సుఖాలు కలుగుతాయి దుఃఖాలు పోతాయి అనేవాడికి ఈశ్వరుడి మీద నమ్మకం ఉండదు అటువంటి వాడు చేసిన పనులన్నీ విఫలమైపోయి చివరికి దుఃఖమే మిగులుతుంది కాబట్టి కర్మలు చేయడం దానివలన ధనం పొందడం ధనంతో కోరికలు తీర్చుకోవడం చివరికి చింతించడం మరణించడం వీటి వల్ల ఎటువంటి సుఖం కలగదు అన్నట్టు అంటూ ఇంకేం చెప్తున్నాడు ప్రహ్లాద నేను ప్రకృతిలో రెండు జీవుల్ని పరిశీలించాను ఒకటి తేనెటీగా తేనెటీగా కష్టపడి ప్రతి పువ్వు నుండి బొట్టు బొట్టుగా తేనె సేకరించి తెచ్చి తన తేనె దాచుకుంటుంది కానీ ఈ క్రూర మానవులు ఆ తేనెటీగలను తరిమేసి ఆ తేనెను అపహరిస్తారు మానవులు కూడా అంతే కడుపు కూడా తినకుండా దాచిపెట్టిన ధనాన్ని మరొకడు అపహరించుకపోవడం జరుగుతూనే ఉంటుంది కదా అందుకని కొండచిలువ మాదిరి ఏ పని చేయకుండా ధనం కూడబెట్టకుండా పడి ఉన్నాను కొండచిలువ కూడా తన దగ్గరికి వచ్చిన జీవిని ఆహారంగా తీసుకుంటుంది నేను అంతే నాకు ఆయచితంగా లభించిన ఆహారాన్ని తీసుకుంటున్నాను దొరికితే తింటాను లేకపోతే లేదు ఒకప్పుడు ఎక్కువ ఆహారం లభిస్తుంది మరొకప్పుడు ఏమీ దొరకదు ఆ లభించిన ఆహారం కూడా ఒకప్పుడు తినడానికి వీలుగా ఉంటుంది మరొకప్పుడు ఏమాత్రం రుచి లేకుండా ఉంటుంది ఒకప్పుడు సువాసనలు వస్తుంటే మరొకప్పుడు చెడిపోయిన వాసన వస్తుంది ఒకప్పుడు శ్రద్ధగా భిక్ష వేస్తారు మరొకరు మహాన విసిరేస్తారు నాకు ఏ విధమైన ఆహారం ఏ రకంగా లభించినా దాన్ని అమృతంగా స్వీకరిస్తాను అంతేగాని విముఖత చూపించను అలాగే ఎవరైనా పట్టు వస్త్రాన్ని ఇస్తే తీసుకుంటాను నూలు వస్త్రాన్ని ఇచ్చినా తీసుకుంటాను ఏమి ఇవ్వకపోయినా సంతోషిస్తాను ఒకప్పుడు పట్టు వస్త్రం కట్టుకుంటాను మరొకప్పుడు గోచి ధరిస్తాను ఏది లభించినా సంతోషంగా తృప్తిగా ఉంటాను ఓ ప్రహ్లాద నేను ఒకప్పుడు మహారాజుని రోజు స్నానం చేసి చందనం మొదలైన పరిమళ ద్రవ్యాలని పూసుకుంటూ పూలమాలలు అలంకరించుకుంటూ రథాల్లో తిరుగుతూ ఉండేవాడని నేను ఎవరిని నిందించను ఎవరిని పొగడను ఈ లోకంలో ఉన్న అందరికీ శ్రేయస్సు కలగాలని అందరూ సుఖంగా శాంతితో భగవంతుడి మీద అచంచలమైన భక్తితో జీవించాలని కోరుకుంటాను ప్రతి కూడా మనసులో ఇటువంటి వేద బుద్ధి పెట్టుకోకుండా మనస్సును నిర్మలంగా ఉంచుకోవాలి మనస్సు ఎప్పుడు అది కావాలి ఇది వద్దు అని కోరుకుంటూ ఉండకూడదు ఓ ప్రహ్లాద నీవు కూడా భగవంతుని ఎడల అచంచలమైన భక్తి కలిగి ప్రాపంచిక సుఖాల మీద ఆసక్తి లేనివాడు అందుకే నేను ఇంతసేపు నీతో ఈ విషయాలను మాట్లాడాను అని చెప్పాడు ఆ మాటలు విన్న ప్రహ్లాదుడు పరమానంద భరితుడై ఆ మునికి నమస్కరించి అనుమతి తీసుకుని తన గృహానికి వెళ్ళిపోయాడు ఇది అజగరుణ్ణి కథ అనమాట ఇందులో మనం ఏమిటి తెలుసుకున్నాం ఈ అజగరుని కథ అంటే ఏ పని చేయకుండా బద్దకంగా పడి ఉండడం అని కాదు అర్థం అక్కడ ఏది ఎలా వచ్చినా కూడాను దాన్ని ఆ విధంగా స్వీకరించుకోగలిగే శక్తిని మనం డెవలప్ చేసుకోవడం అని అర్థం ఇప్పుడు ఇది వినేసి మనం అందరం ఏమనుకుంటాం ఏ పని చేయకుండా భిక్షాటం చేసుకుంటున్నా రోడ్డు మీద పడున్న ఆ వ్యక్తి గొప్ప అని ఒక్కరోజు మనం అలా ఉండడానికి ప్రయత్నించి చూడని ఉండగలమా మనం ఉండలేము అది అత్యంత కష్టమైన పని ఒక మానవుడిగా అన్నిటికంటే అలా ఏ పని లేకుండా చేయకుండా ఉండడం అన్నది చాలా దుర్లభమైన పని అనమాట ఎవరు మాత్రం చేయగలరు ఎదురు మాత్రమే అలా చేయగలరు అది దీని ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రతి విషయాన్ని కూడా భగవద్గీతలో ఏ విధంగా అయితే చెప్పారో కృష్ణ పరమాత్మ ప్రతి దాన్ని కూడాను యాజ్ ఇట్ ఈజ్గా తీసుకొని దాన్ని అనుభవించగలగాలి సుఖాన్నిచ్చినప్పుడు ఎక్కువ సంతోషం దుఃఖాన్నిచ్చినప్పుడు ఎక్కువ దుఃఖం ఇలా ప్రకటించకుండా అన్నిటిని సమస్థితిలో తీసుకోగలిగే నిగ్రహం డెవలప్ చేసుకోవాలన్నమాట అదో ఇట్టినే ఒక రోజులో రెండు రోజుల్లో రావు కాకపోతే దాన్ని ప్రయత్న పూర్వకంగా మానవుడు సాధించవచ్చు మనకి మొదట్లోనే చెప్పాడు కదా ఏమని ఇది మనుష్య జన్మకు ఒక్కడికే సాధ్యపడుతుంది అని చెప్పారు కదా అంటే ముక్తి పొందాలన్నా ఈ మనుష్యుడి ద్వారానే అవుతుంది అదనమాట ఆ తర్వాత ధర్మరాజు నారదుడితో ఇలా అన్నాడు ఓ మహర్షి తమరు అందరి గురించి చెప్పారు గాని మా ఓటి గృహస్థుల గురించి గృహస్థాశ్రమం గురించి ఏమి చెప్పలేదు ఆ గృహస్థాశ్రమం గురించి చెప్పండి అన్నట్ట అప్పుడు ధర్మనందన ఈ గృహస్థుడు ఎల్లప్పుడు గృహాల్లో నివసిస్తూ ఉంటాడు ప్రతిరోజు ఏదో ఒక పని చేయాల్సిందే కానీ ఆ పని ఏ కోరిక లేకుండా చెయ్యాలి అంటే ఫలాన్ని ఆశించకుండా చెయ్యాలి అని అర్థం అనమాట ఎల్లప్పుడూ సత్పురుషుల సాంగత్యంలో గడపాలి భగవంతుని పూజించడం స్తోత్రం చేయడం భగవంతుని కథలు వినడం దేహం మీద భార్యాబిడ్డల మీద ఇంటి మీద ఆస్తుల మీద ఉన్న మమకారాన్ని బంధాలని మెల్లిమెల్లిగా విడిచిపెట్టడం చేయాలి ఇంకా తనకు అవసరమైన వస్తువులను మాత్రమే తన వద్ద ఉంచుకోవాలి దేహాభిమానాన్ని విడిచిపెట్టాలి ధర్మానందన భగవంతుడు ఈ భూమిని సృష్టించాడు వర్షాలు కురిపిస్తున్నాడు భూమిని సస్యశ్యామలం చేస్తున్నాడు కాబట్టి ఆ పండిన పంటల్ని తాను జీవించడానికి ఎంత కావాలో అంతే తీసుకోవాలి అలాగే భూమిలో దొరికే ఖనిజాలను బంగారంను తనకు అవసరమైనంత వరకు తన వద్ద ఉంచుకోవాలి అలాగే అవసరమైనంత వరకు ధనాన్ని సంపాదించుకోవాలి అవసరాన్ని మించిన ధనాన్ని ధాన్యాన్ని వస్తువుల్ని సంపాదించి కూడబెట్టేవాడు దొంగతో సమానం అని మన శాస్త్రాలు చెప్తున్నాయి అంటూ చెప్పాడనమాట ధాన్యాన్ని వస్తువుల్ని దాచుకునే అధికారం ఎవరికీ లేదు అటువంటి వాడు నేరస్తుడు భగవంతుడి దృష్టిలో ధర్మనందన మానవుడు తన సంతానాన్ని అధికంగా ప్రేమిస్తాడు కానీ మన పరిసరాల్లో తిరిగే జింక ఒంటె గాడిద కోతి ఎలుక పాము పక్షి ఇవన్నీ కూడా తన సంతానం కన్నా ఎందులో తక్కువ కాబట్టి గృహస్థు అన్ని ప్రాణులను సమానంగా తన సంతానం మాదిరిగా చూడాలన్నమాట వాటికి కూడా తన శక్తి మేరకు ఆహారం అందించాలి గృహస్థుడైన వాడు కష్టపడి చెమటోడి ధనాన్ని సంపాదించి వాటితో కోరికలు తీర్చుకోవాలి తనకు ఏమి దొరకకపోతే దానితోనే తృప్తి నేర్చుకోవాలి తనకు ఉన్న దానితోటి తృప్తి పడకపోవడం తనకు లేని దాని కోసం ప్రాగులు ఆడడం చేయకూడదు గృహస్థు తనకు దొరికిన ఆహారాన్ని తన సాటి జీవులకు పెట్టి తాను భూజించాలి గృహస్థు తనకు దొరికిన దాన్ని ముందు దేవతలకు తర్వాత పితృలకు ఋషులకు అతిథులకు తోటి ప్రాణులకు పెట్టి మిగిలింది తాను భూజిస్తాడు గృహస్థు న్యాయంగా ధర్మంగా ఎక్కువ ధనం సంపాదిస్తే ఆ ధనంతో వేదాల్లో చెప్పిన ప్రకారం యజ్ఞాలు యాగాలు చేసి బ్రాహ్మణులను ఋత్వికులను తృప్తిపరచాలన్నమాట యజ్ఞ యాగాల్లో నేతిని ఆహార ధాన్యమును హోమగుండంలో వేసినంత మాత్రాన అవి పరమాత్మకు అందవు బ్రాహ్మణులకు ఋత్వికులకు యాగానికి వచ్చిన వారికి ఇతర ప్రాణులకు తృప్తిగా భోజనం పెడితే అవి పరమాత్మకి చెందుతాయి ఈ పరమాత్మ బ్రాహ్మణుల ముఖం ద్వారా ఇతర ప్రాణుల ద్వారా తాను ఆరగిస్తాడు కాబట్టి ధర్మనందన గృహస్థు బ్రాహ్మణులందు ఇతర మానవులయందు పశుపక్షులయందు పరమాత్మను దర్శించి అర్చించాలన్నమాట ఇంకా గృహస్థు చేయాల్సిన విధులున్నాయి అవి చెప్తాను శ్రద్ధగా విను అంటూ చెప్తున్నాడు గృహస్థ అయిన వాడు ప్రతి సంవత్సరం భాద్రపద బహుళ పాడ్యమి అమ్వాసి వరకు ఉన్న పదిహేను దినాల్లో తన తల్లి తండ్రులకు తల్లి తండ్రుల బంధువులకు కర్మలు చేయాలి దీన్నే మన మహాలయ పక్షాలు అంటాం కదా అవన్నమాట ఇంకా ఉత్తరాయణ దక్షిణాయనంలోనూ ఉదయం సాయంత్రం వేళలను సూర్యగ్రహణము చంద్రగ్రహణం వేళలను ద్వాదశ తిథియందు శ్రావణ నక్షత్రం వచ్చిన రోజున అక్షయ తది నాడు కార్తీక మాసంలో వచ్చే శుక్ల సప్తమి నాడు మార్గశిరమాసం పుష్యమాసం మాఘమాసం పాల్గొన మాసాల్లో వచ్చే నాలుగు బహుళ అష్టమీ తిథుల ఎందు మాఘమాసంలో వచ్చే శుక్ల సప్తమీ తిథి ఎందు మఘ నక్షత్రంతో వచ్చే పౌర్ణమి ఎందు ఈ గృహస్థు పుట్టిన మాసము నక్షత్రంతో కూడిన పౌర్ణమి ఎందు లేక చతుర్దశియందు ఏకాదశి తిథితో గాని ద్వాదశి తిథితో గాని కూడిన శ్రావణం అనురాధ ఉత్తర పాల్గొని ఉత్తరాషాడ ఉత్తర భాద్రపద నక్షత్రాలందు ఇవన్నీ కుదరకపోతే తన జన్మ నక్షత్రం రోజున లేకపోతే నక్షత్రం రోజున తన పితరులకు తర్పణాన్ని విడిచిపెట్టాలి కర్మ నిర్వర్తించాలి అంటూ మన పితృదేవతల్ని ఏ విధంగా గుర్తు చేసుకోవాలి అన్నది ఎంతో చక్కగా చెప్పాడనమాట ఎందుకంటే పైన చెప్పబడిన కాలంలో అత్యంత శుభప్రదమైనది ఆ కాలంలో శుభకార్యములు చేయడం ఎంతో మంచిది పితృశ్రాదం కూడా శుభకార్యంగానే పరిగణించారు మన పెద్దలు మనం దాన్ని ఇప్పుడు ఏదో వేరే రకంగా మాట్లాడుతున్నాం ధర్మనందన పైన చెప్పిన రోజుల్లో స్నానం చేసి జపం చేసి హోమం చేసి దేవతలను బ్రాహ్మణులను పూజించి పితృదేవతలకు బ్రాహ్మణులకు అతిథులకు ఇతర ప్రాణులకు భోజనం పెడితే ఆ గృహస్థుకి ఏ కాలంలోనూ లోటు ఉండదన్నమాట ఆ గృహస్థు గృహం అక్షయంగా ఉంటుంది ఎప్పుడు అని చెప్పాడు తర్వాత యుధిష్ఠర గృహస్థ అయిన వాడు ఈ క్రింది శుభకార్యాలు కూడా శ్రద్ధతో నిర్వర్తించాలి భార్య గర్భంతో ఉన్నప్పుడు సీమంతోత్సవం బిడ్డ పుట్టిన తర్వాత జాతక కర్మలు ఉపనయనం బ్రహ్మచర్య దీక్ష పెద్దవారు చనిపోతే వారికి దహన క్రియలు ఉత్తర క్రియలు తర్వాత ప్రతి సంవత్సరం శ్రాద్ధ కర్మ పెట్టడం ఈ కర్మలన్నీ కూడాను మీదిగా నిర్వర్తించాలి ధర్మానందన ఇప్పటి వరకు నీకు గృహస్థు చేయవలసిన కర్మల గురించి అన్నిటి చెప్పాను ఇప్పుడు వాళ్ళు సేవించాల్సిన తీర్థాలు అంటే ఏ ఏ గుళ్ళు తిరగాలి ఏంటి అన్నది అవి గురించి చెప్తాను అంటూ చెప్తున్నాను అన్నమాట ఏమని ఏ ఏ ప్రదేశాలు అయితే తపస్సు విద్య దయాగుణం పెంపొందుతూ ఉంటాయో ఆ ప్రదేశమును పుణ్యమైన ప్రదేశం అని అంటాం అంతేకాకుండా ఎక్కడెక్కడ శ్రీహరిని అనునిత్యం పూజ చేస్తూ ఉంటారో ఎక్కడైతే గంగా పుణ్య పుణ్యనదులు ప్రవహిస్తూ ఉంటాయో ఆ ప్రదేశాలు సకల శుభాలకి నిలయాలు అవే కాకుండా సరోవర పుణ్యక్షేత్రాలు కూడాను గయ ప్రయాగ పులహశ్రమము కురుక్షేత్రము నైమిసారణ్యము పాల్గొని నది ప్రవహించే ప్రదేశము రాముడి సేతు కట్టిన ప్రదేశము అంటే రామేశ్వరము ప్రభాస తీర్థము కుశస్థలి అంటే ద్వారక వారణాసి ఇలాంటి ప్రదేశాలన్నిటికీ గృహస్థు వెళ్ళి దర్శించాలన్నమాట లోకంలో శ్రీహరి అవతారమైన శ్రీకృష్ణునికి మించిన పుణ్యపురుషుడు ఎవరూ లేరో అందుకని ఈ రాజసూయ యాగ సందర్భంలో శ్రీకృష్ణుడికి అగ్రపూజ చేశారు కదా మీరు మీకే కాదు ఈ చరాచర జగత్తులో శ్రీకృష్ణుని మించిన పుణ్యపురుషుడు లేనేలేడు సకల జీవరాశులతో నిండి ఉన్న ఈ బ్రహ్మాండం అనే మహావృక్షమునకు మూలము శ్రీకృష్ణుడే కదా శ్రీకృష్ణుని పూజిస్తే సకల దేవతలకు పూజించిన ఫలితం దక్కుతుంది అని చెప్పాడనమాట ధర్మానందన కృతయుగంలో ఎవరి పని వారు చేసుకునేవారు మనుషుల మధ్య ఈర్ష అసూయ ద్వేషం ఉండేవి కాదు అందరూ సమానంగా ఉండేవారు కృతయుగం పోయిన తర్వాత త్రేతాయుగం ప్రారంభమైంది మానవుల్లో నేను గొప్ప అంటే నేను గొప్ప అనే అహంకారం ఏర్పడింది నాకు అంతా తెలుసు అన్న భావన ప్రతి వాళ్ళు అంకురించింది ఒకరిని ఒకరు నిందించుకోవడం మొదలు పెట్టారనమాట ఆ కారణం చేత పరమాత్మ యొక్క ప్రతిమలను పూజించడం మొదలైంది అప్పుడు ఎవరు శ్రేష్ఠుడు అన్న ప్రశ్న తలెత్తింది కాబట్టి ఇలా చేయగలం తర్వాత కాలంలో పరమాత్మ ప్రతిమల రూపంలో ఎన్నో విధాలుగా రకరకాల పూజా విధానాలు ఉపకరణాలతో పూజించడం మొదలైంది అంటే ఏంటి ఇక్కడ మనకు అర్థమైంది విగ్రహారాధన త్రేతాయుగం కాలం నుండి ఒక ఆచారంగా ఏర్పడింది అన్నమాట ప్రస్తుతం మనం విగ్రహారాధన దగ్గరే ఆగిపోయాం విగ్రహంలో వెనకాల ఉన్న పరమాత్మను తెలుసుకోవడానికి మనం ప్రయత్నమే చేయట్లేదు ఆ పరమాత్మ ఎందు భక్తి కుదరడానికి విగ్రహం కేవలం ఒక సాధనంగా మాత్రమే మనం ఉపయోగించుకోవాలి విగ్రహారాధనే పరమార్థం కాదు భాగవతం నిర్ద్వందంగా చెప్తూనే ఉంది ఈ విషయాన్ని మొదటి నుంచి కూడాను కాబట్టి మనందరం కూడా దీన్ని పాటించడానికి ప్రయత్నం చేద్దాం వచ్చే గదిలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సరే